అన్నదానం జరిగేటువంటి దేవాలయాలలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నడుస్తున్నటువంటి సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తరిగొండ వెంగమాంబ అన్నదాన కార్యక్రమం. ఇన్ని రోజులలో ఏ రోజు కూడా చిన్న కంప్లైంట్ కూడా రాకుండా ఎంతో గొప్పగా జరిగేటువంటి ఒక ఆధ్యాత్మిక సామాజిక సేవ ఈ అన్నదాన క్యాంటీన్లో జరుగుతున్నది. నిన్న కొద్దిమంది అయ్యప్ప భక్తులు సరైన అన్నం ఉడకలేదని చెప్పి ఆందోళన చెందటం సరిగ్గా మేము వాటిల్ని సీరియస్గానే పరిగణలోకి తీసుకుంటాం. కాకపోతే అన్నదానం దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భిన్నమైన జిహ్వ కూడా ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. కొంతమందికి అది చాలా చక్కగా రుచికరమైనటువంటిదిగా ఉంటుంది, మరొకరికి పడకపోవచ్చు. ఇది అందరికీ మనం 10 మంది హోటళ్ళకు వెళితే సహపాఠులమే 10 రకాలైనటువంటి వంటకాలని ఆర్డర్ చేస్తాం, నాకు అది నచ్చదు నేను ఇది తింటాను అనండి. ఇలా అన్నదానంలో ఇప్పటి వరకు ఒక కంప్లైంట్ కూడా రాలే ఎప్పుడు కూడా. ఈరోజు వచ్చిందంటే వచ్చినటువంటి వాళ్ళ ఎమోషను ఇది కూడా మనం గుర్తుకు తెచ్చుకోవాలా. అలాగని మమ్మల్ని మేము సమర్థించుకోవటం కూడా కాదు, ఖచ్చితంగా తప్పు జరిగితే రెక్టిఫై చేసుకోవటానికి ఎప్పుడు టీటీడీ సిద్ధంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం పనిగట్టుకొని ఆందోళన చెయ్యాలా, అప్రతిష్ట పాలు చెయ్యాలా, అక్కడ ఉన్నటువంటి ఆ ఎమోషనల్గా ప్రవర్తించినటువంటి వాళ్ళు మరీ తట్టి మిగతా భక్తుల్ని పైకి లేపి ఏ రకంగా జరుగుతుందో చూడండి అని వాళ్ళ చేత ఆందోళన చేయించటం అన్నది సరైనటువంటిది కాదు, అభ్యంతరకరమైనటువంటి విషయం. మనం దైవ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళం ఈ రకమైనటువంటి గొడవ పెట్టుకుంటే దాని వెనుక ఏదో వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయేమో అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. అది మీరు వైరల్ చేయొచ్చు, కానీ ఇప్పుడు అక్కడ అదే సమయంలో దాదాపు 700 మందికి పైగా భోజనం చేస్తున్నారు. మీకు మాత్రమే అలా అభ్యంతరం ఎందుకు వచ్చింది? మళ్ళీ చెప్తున్నా, అట్ ది సేమ్ టైం చిన్న పొరపాటు జరిగి ఉన్నా రెక్టిఫై చేసుకోవటానికి మేము సిద్ధంగా ఉన్నాము. అక్కడ పనిచేసే వాళ్ళు తాగుబోతులను తిరుగుబోతులను ఈ రకమైనటువంటి అపవాదులు వేసి ఎప్పుడూ లేనటువంటి కొండ మీద అలా ఏ రోజు కూడా జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. విజిలెన్స్ ఆఫీసర్స్ వీళ్ళందరూ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. అక్కడికి వచ్చినటువంటి వాడు ఏ స్థితిలో ఉన్నాడు, ఎలా పనిచేస్తున్నాడు, ఇవన్నీ కూడా అబ్జర్వేషన్స్లో ఉండేటువంటి విషయాలు. కనుక మీరు వాళ్ళు తాగుబోతోళ్ళని పెట్టి రౌడీల్ని పిలిచినారు అని చెప్తే అది నిజాలు కావని, ఏదన్నా తప్పు ఉంటే ఖచ్చితంగా రెక్టిఫై చేసుకుంటాం. అక్కడ అందరికీ 700 మందికి నచ్చింది, 17-18 మందికి మాత్రమే గొడవ చేసినారన్న విషయాన్ని కూడా